ప్రకాశం జిల్లా వేటపాలెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వార్డెన్ సమయపాలన పాటించదని, హాస్టల్లో ఉన్న వాచ్మెన్ బయట వ్యక్తులతో హాస్టల్లోనే గడుపుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో వాచ్మెన్ రమణమ్మకు దెయ్యం పట్టిందనే వంకతో కాళ్లతో కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారని అంటున్నారు. విద్యార్థులకు సరిపడా ఆహారం పెట్టడం లేదన్నారు. 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నామని, మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉండటంతో బహిర్భూమికి ఆరుబయటకు వెళుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని తొలగిస్తేనే తమ పిల్లలను హాస్టల్లో ఉంచుతామని, లేదంటే తమ పిల్లలను తీసుకుని వెళతామని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలకు రక్షణ కల్పించమని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కంప్లీట్ ఇవ్వడం జరిగింది. పిల్లకాయలకి సరైన తిండి అవసరలేదు, బాత్రూమ్స్ లేవు, 3 రోజులు స్నానం చేసి నీళ్లు లేవు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. రోజు డైలీ కొడుతున్నారు, రాత్రిపూట ఎవరు వాచ్మెన్లు ఉండలేదు. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా పిల్లలు చదువుకోవాలంటేనే భయంగా ఉంది. వేరు చదువుకుంటారని మేము ఇక్కడ చేర్పిస్తే వాళ్ళు సరైన తిండి ప్రదేశం లేదు. వాళ్ళు మామూలుగా 5 కేజీలు చికెన్ తీసుకొచ్చి వాళ్ళు అట్లా పెడుతున్నారంట, సరైన తిండి మజ్జిగ లేవు, టీ లేవు, వాళ్ళు జ్యూస్ ఇవ్వట్లేదు, అంతా కలిపి పురుగులు వస్తున్నాయి. ఆ ఉప్మా కూడా సరిగ్గా పెడతలేదంట. అదేమంటే మేడం గారికి కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళు పడుతున్నారంట. మెయిన్ ఏంటంటే వసతి బాగలేదన్న, టీచర్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు కానీ ముందు వార్డెను ఇమీడియట్గా దిగిపోవాలి. వాచ్మెన్ మాత్రం వాళ్ళు వాచ్మెన్ వార్డెన్ మాత్రం మాకు వద్దు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం మేము. ఎట్లయితే మాకు ఈ హాస్టల్లో ఇప్పుడు స్టార్టింగ్ 20 మంది స్టార్ట్ చేసేవారు, నేను 10 మందిని చేర్పించాను. నేను చేర్పించిన తర్వాత ఇప్పుడు 85 మంది అయ్యారు. 85 మంది అయిపోయిన తర్వాత ఈ 85 మందికి చాలా ఇబ్బందిగా సరైన తిండి సరిగా తిండి అవసరం లేదు. ఏంది రోజు దోసకాయ పప్పు, దోసకాయ సాంబార్, కూడేనంట, వీళ్ళకి ఏదో లెక్క అయితే వాస్తవం అయితే మామూలు గవర్నమెంట్ సిస్టమ్గా మంగళవారం ప్రతి మంగళవారం చికెను, ఆదివారం చికెను, ఒక ఆదివారం పెడుతున్నారని మంగళవారం ఒక రోజు పెట్టి ఒక వారంలో పెడతలేదంట. పైపెచ్చి పాలు ఇవ్వమంటే పాలు ఇవ్వట్లేదు, అన్నీ నీళ్లు పాలు. మొత్తం ఇంతమందికి 5 లీటర్లు పాలు ఇస్తున్నారంట. మాకు కొద్ది ఇది గవర్నమెంటు మీరు మాకు కొద్ది న్యాయం చేసి మీడియా ద్వారా మేము రిపోర్ట్ ద్వారా కొంచెం మాకు పిల్లలకు న్యాయం చేస్తారని మేము ఇవాళ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. నా పేరు అమర్నాథ్, నేను 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా చదువుతున్నాను. ఆమె పేరు రమణ. ఆమె బూతులు తిడుతుంది, ఇళ్ళ కడలు కూడా తిడుతుంది. మేము కూరలు కెడితే ఇసుకిచ్చుకుంటుంది, బూతులు పైపెచ్చి కొడుతుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. కొడటం వల్ల మాకు చాలా బాధగా ఉంది. ఆమె మీద బాగా చర్య తీసుకోవాలి. నా పేరు టీచెందు, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో మా వాచ్మెన్ నన్ను నైట్ వాళ్ళ అబ్బాయిని తిట్టపోయినా తిట్టానని చెప్పి టీచర్స్కి చెప్పకుండా వాళ్ళ వాచ్మెన్ చెప్పే వాళ్ళ అమ్మ వాచ్మెన్ అయితే వాచ్మెన్ చెప్పేసి ఆమె నన్ను కొట్టింది. అందుకు నేను ఏం చేయలే, వాళ్ళందరూ పిల్లలందరూ చూసారు, పాటలు పిల్లలందరూ ఉన్నారు. కాలుతో గుండెల మీద తన్నింది, చెంపలో పెట్టి దమ్మ కొట్టింది 4-5 సార్లు, కాలుతో కూడా తన్నింది. అదే కాకుండా పిల్లలందరూ చెప్పలేదని చెప్పి పిల్లలందరూ అమ్మ నా బూతులు తిట్టింది. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్న మా క్యాంపస్, ఎండి ఆఫీస్ పరిధిలో ఉన్న క్యాంపస్లో ఉన్న గురుకుల పాఠశాల సంబంధించిన విద్యార్థులు, చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 8వ తరగతి, 9వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనతో ఉదయం రావడం జరిగింది. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, అక్కడున్న వాచ్మెన్, ఆ లేడీ ఏదైతే ఉన్నారో ఆమె పిల్లల్ని కొడుతుందని తిడుతుందని, రాత్రులు నిద్రలేదు కూడా కొట్టడం, ఆమెకేదో దెయ్యం ఆడించినట్టుగా ప్రవర్తించడం పిల్లలకి భయభ్రాంతికి గురి చేస్తూ ఉంది. దానివల్ల కొంతమందికి జ్వరం రావడం, పిల్లలు భయపడే పరిస్థితి వచ్చారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్న వార్డును కూడా పట్టించుకోవట్లేదు, అతను ఎప్పుడో వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియట్లేదు. వాళ్ళకు సంబంధించిన వాతావరణం సరిగా లేదు, తిండి స్నానం చేసుకోవడానికి కూడా నీళ్లు సరిగా ఉండట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు అంతా వచ్చారు. గతంలో కూడా ఇదే విధంగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలాసార్లు వాళ్ళకి హెచ్చరించడం, పై అధికారికి కంప్లైంట్ చేసిన కానీ వాళ్ళు ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు.
ఈరోజు వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతూ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి తహసీల్దార్ గారు, నేను మరియు ఎంఈఓ గారు కూడా ముగ్గురు కంబైన్డ్గా విచారించగా వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం అనిపిస్తూ ఉంది. అక్కడ మేజర్ ప్రాబ్లం వాచ్ ఉమెన్, ఆమె ప్రవర్తన సరిగా లేదు, పిల్లల్ని చాలా దండించడం, కొట్టడం, భయభ్రాంతి గురి చేస్తూ ఉంది. వారికి రక్షణగా ఉండాల్సిన, బాగా ఉండాల్సిన వార్డెన్ కూడా నిమిత్త మాత్రంగా ఉండటం వలన చాలా ఇబ్బందిగా వాతావరణం ఉంది. పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు చెడిపోయే పరిస్థితిగా కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వార్డులు మరియు వాచింగ్ యూనియన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని పై అధికారులకి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.